ఇంతకి రాగం సతీష్ యాదవ్ కి ఓటేయాలంటే ఏం చెప్తారు? ఎందుకు మీకు ఓటేయాలి? పోరాడి సాధించాలనే అదే అంతా ముందుకు వచ్చాం. అంటే వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారనే ఆ వ్యవస్థను రద్దు చేశారు అనేది కేసీఆర్ గారు చెప్తున్నారు కదా. గత 20 సంవత్సరాలు నేను పాలిటిక్స్ చూస్తా, పని చేసే వాళ్ళని దొంగలు అంటారండి. తెలంగాణ సేన ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్? హైదరాబాద్లో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి రాగం సతీష్ యాదవ్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? సామాన్యమైన వ్యక్తి, సామాన్యుడు పడే బాధలు పడ్డాడు కాబట్టి. పట్టభద్రుల కోసం ఏం చేశారు? నేను ఇప్పుడు 14 సెంటర్స్ నడుస్తూ ఉన్నాయి, నేను రాష్ట్రం అంతా చేయాలని నా కోరిక. ఇంతమంది ఇండిపెండెంట్లు పుట్టుక రావడానికి కారణం ఏమిటి? అవేర్నెస్, పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇంతమంది ఇండిపెండెంట్లు ఇస్తాను. మీరు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఇదోని కాదు, మీ గొంతుకనే నేను కూర్చొని దాని సమస్య కూర్చొని పోరాడి దాన్ని తీర్చేదంటూ ప్రయత్నం చేస్తాను.